డైరెక్టర్ గారు మెడ్రాస్కి రమ్మన్నారమ్మని వచ్చావు, ధైర్యంగా వచ్చేసాం. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అమ్మ నేను ఉన్నామన్నమాట. ఉండి వెళ్ళావు. ఇందాక నేను ప్రొడ్యూసర్ బ్యాడ్ లక్ అన్నది ఇక్కడే, నా గుడ్ లక్ అక్కడే స్టార్ట్ అయ్యింది. ఓకే ఓకే. ఇది జరిగి 40 ఇయర్స్ ముందు, ఇది 35 37 ఇయర్స్ ముందు ఇది నేను చెప్పాయి కదా. ఓకే. డైరెక్టర్ గారిని వెళ్ళి కలిశాను చెన్నైలో ఆళ్వార్పేటలో కవితాలయ ఆఫీస్లో. వెళ్ళి కలవగానే ఆయన అన్నారు, అయింది అయిపోయింది, నీ ముఖం గ్లామర్కి పనికిరాదు, ఎన్నాళ్ళు హీరోయిన్ ఓరియంటెడ్గా ఉంటావు, ఎన్నాళ్ళు ఉంటుంది ఇండస్ట్రీలో అన్ని హీరోయిన్ సబ్జెక్టే చేయరు, జరగదు, నువ్వు అసలు పనికిరావు గ్లామర్కి. ఎందుకు ఎందుకు అలా అన్నారు? ఏమో అప్పుడు ఆయన క్యాల్కులేటివ్ అలాగ ఉంది. ఓకే. అది నాకు ప్లస్ అయింది. నువ్వు చేస్తూ ఉండాలనుకుంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ చెయ్యి, హీరోయిన్కి ఈక్వల్ క్యారెక్టర్, అది సిస్టర్ క్యారెక్టర్ నువ్వు చెయ్యి, విలన్ వైఫ్ క్యారెక్టర్, కానీ చాలా సింపతి క్యారెక్టర్, సాఫ్ట్ క్యారెక్టర్. అదే ఇందాక నేను మొహం చెప్పాను కదా, గ్లామర్కి పనికిరాదు, నువ్వు చెయ్యాలి ఇండస్ట్రీలోనే ఉండాలనుకుంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అయిపో. మూడు చెప్తా, మూడు అడ్వైస్ ఇస్తాను నీకు. ఫస్ట్, ప్రేక్షకులు చే ఇవిడ వద్దురా ఇంకా చూడాలా తీసి పడేయండి అన్నారంటే అవుట్, రిటైర్ అయ్యి వెళ్ళిపో. రెండవది, నీ దగ్గర పనిచేసేవాళ్ళు ఈ ముసలానికి అవసరమా, మమ్మల్ని చంపుతుందిరా చాలరా అని పంపించే వరకు నువ్వు ఉండొచ్చు, తర్వాత వెళ్ళిపోవచ్చు. మూడో ఆప్షన్ చాలా బాగా నచ్చింది నాకు, నీకు నువ్వే చాలు నేను ఇంకా చేసాను రిటైర్ అయిపోతాను చాలు అని మనస్తృప్తిగా నువ్వు రిటైర్ అవుతే, లేదా నువ్వు చనిపోయేంత వరకు ఉండొచ్చు. నాకు అది నచ్చింది. ఓకే సార్, 1 వీక్ టైం ఇస్తా, ఎందుకంటే 15 రోజుల షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది పిక్చర్, నీకు టైం ఇస్తాను, వెళ్ళి ఆలోచించుకుని వచ్చి చెప్పు అన్నారు. ఇంటికి వచ్చాను, మా అమ్మతో చెప్పాను డిసిషన్ ఇది. మా అమ్మ అలాగే సపోర్ట్ చేసేవాళ్ళు, మా ఫాదర్ మదర్ అలా సపోర్ట్ చేసేవాళ్ళు, అందుకే నేను ఇలా ఉండగలుగుతున్నాను. ఓకే అమ్మా, నాది డిసిషన్ రూమ్ ఏంటంటే నా రెస్ట్ రూమే, వెళ్ళి కూర్చున్నాను, అలా ఒక అరగంట సేపు కూర్చున్నాను, ఆలోచన తిరిగి తిరిగి తిరిగి, కరెక్టే కదా ఆయన చెప్పింది, వెళ్ళిపోదామని రెస్ట్ మార్చుకుని అమ్మకు చెప్పాను, వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి 1 అవర్లో, విత్ ఇన్ 1 అవర్లో డైరెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి చేస్తాను సార్ అన్న. ఆయన లేరు, ఆయన చూపించిన దారిలో నేను నడుస్తున్నాను, ఇవాళ కూడా ఉన్నాను.